హిందూ సాంప్రదాయంలో ప్రతి విషయాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. మనం ఎప్పుడూ ఉపయోగించే నవధాన్యాలు, అష్టాదశ పురాణాలు వంటి కొన్ని మాటలను మనం వింటూనే ఉంటాం. కానీ అవి ఎన్ని, వాటి పేర్లు ఏంటి అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. అటువంటి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పంచగంగలు అనగా ఐదు నదులు, గంగ, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరి. హిందూ సాంప్రదాయం ప్రకారం మనలోని ఆరు గుణాలుంటాయి. వాటినే షడ్గుణాలు అంటారు. అవి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం. మానవుని శరీరంలో ఉండే వెన్నుపూసలో ఉండే ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు. అవి మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూస చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞ చక్రము. షడ్విధ రసములు అనగా ఉప్పు, పులుపు, కారం, తీపి, చేదు, వగరు. షడ్ ఋతువులు అనగా ఆరు ఋతువులు: వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో ఏడు కొండలు కలవు. వీటినే సప్తగిరులు అని అంటారు. వాటి పేర్లు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి మరియు వెంకటాద్రి. సప్త స్వరాలనగా మన భారతీయ సంగీతంలో ఏడు స్వరాలు కలవు. వీటినే సప్త స్వరాలు అని పిలుస్తారు. స అనగా షడ్జమం, ఇది నెమలి క్రేంకారం. రి అనగా రిషభం, ఇది ఎద్దు రంకే. ఘ అనగా గాంధరం, ఇది మేక అరుపు. మా అంటే మధ్యమం, ఇది క్రౌంచ పక్షి కూత. ప అనగా పంచమం, కోయిల కూత. ద అనగా దైవతం, ఇది గుర్రం సకిలింత. నీ అనగా నిషాదం, ఏనుగు గీంకారం. ఇక సప్త ద్వీపాలు. బ్రహ్మాండ పురాణంలోను, మహాభారతంలోను, భాగవతం సప్త స్వరాల గురించి ప్రస్తావన ఉంది. జంబూద్వీపం అధిపతి అగ్నీంద్రుడు, ప్లక్షద్వీపం అధిపతి మేధాతిథి, సాల్మలీ ద్వీపం అధిపతి వపుష్మంతుడు, కుశద్వీపం అధిపతి జ్యోతిష్మంతుడు, క్రోంచద్వీపం అధిపతి ద్యుతిమంతుడు, శాఖద్వీపం అధిపతి హవ్యుడు, పుష్కర దీపం అధిపతి సేవనుడు. సప్త అధోలోకములనగా అతలము, వితలము, సుతలము, తలాతలము, రసతలము, మహాతలము మరియు పాతాళము. సప్త ఋషులనగా వశిష్ఠుడు, అత్రి, గౌతముడు, కశ్యపుడు, భరద్వాజుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు. పురాణాలలో అష్ట దిగ్గజాలు ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్పదంతం, సార్వభౌమం, సుప్రతీకం. ఇక అష్ట జన్మలనగా దేవజన్మ, మనుష్య జన్మ, రాక్షస జన్మ, పిశాచ జన్మ, పశు జన్మ, పక్షి జన్మ, జలజీవ జన్మ, కీటక జన్మ. ఇక అష్ట భార్యలనగా శ్రీకృష్ణుడు 8 మంది భార్యలను అష్ట భార్యలు లేదా అష్ట మహిషులు అని అంటారు. వారు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, భద్ర, సుదంద, సుదంత, కాళింది, లక్షణ. ఇక అష్ట కష్టములనగా ఋణము, యాచన, ముసలితనము, వ్యభిచారము, దొంగతనము, దారిద్ర్యము, రోగము, ఎంగిరి తిని బతుకుట. ఇక అష్ట కర్మలనగా స్నానము, సంధ్య, జపము, హోమము, స్వాధ్యాయము, దేవపూజ, ఆతిథ్యము, వేశ్యదేవము. ఇక అష్ట భాషలు సంస్కృతము, ప్రాకృతము, సౌరసేని, మాగధి, పైశాచి, సూళికోక్తి, అపభ్రంశము, ఆంధ్రము. ఇక నవధాన్యాలు. మన నిత్య జీవితంలో ఉపయోగించే 9 రకాల ధాన్యాలను నవధాన్యాలు అని పిలుస్తారు. అవి గోధుమలు, వడ్లు, పెసలు, శనగలు, కందులు, అలసందలు, నువ్వులు, మినువులు, ఉలవలు. నవరత్నాలనగా మౌతికం ముత్యం, మాణిక్యం కెంపు, వైఢూర్యం రత్నం, గోమేధికం పసుపు రంగులోని ఒక రత్నం, వజ్రం, విద్రుమం పగడం, పుష్యరాగం తెల్లటి మణి, మరకతం పచ్చ, 9వది నీలమణి. నవధాతువులనగా బంగారం, వెండి, ఇత్తడి, సీసం, రాగి, తగరం, ఇనుము, కంచు, అలాగే కాంతలోహం. నవ బ్రహ్మలు అనగా మరీచి, భరద్వాజుడు, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వశిష్ఠుడు, వామదేవుడు. నవచక్రములనగా
మానవ శరీరంలో గల చక్ర స్థానాలు మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, నాభి చక్రము, హృదయ చక్రము, కంఠ చక్రము, గంటికా చక్రము, భ్రూవు చక్రము, బ్రహ్మరంధ్రము, గగన చక్రము. ఇక నవదుర్గలు అనగా శైలపుత్రి దుర్గ, బ్రహ్మచారిణి దుర్గ, చంద్రఘంట దుర్గ, కూష్మాండ దుర్గ, స్కందమాత దుర్గ, కాత్యాయని దుర్గ, కాళరాత్రి దుర్గ, మహాగౌరీ దుర్గ మరియు సిద్ధిదాత్రి దుర్గ. దిశలు తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం, భూమి క్రింద, భూమి ఆకాశం. దశావతారాలు మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నృసింహావతారం లేదా నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, చివరిగా కల్కి అవతారం. దశవిధ సంస్కారములు అనగా వివాహము, గర్భధానము, పుంసవనము, సీమంతము, జాతక కర్మ, నామకరణము, అన్నప్రాసనము, చూడకర్మ, ఉపనయనము, సమావర్తనము. దశవిధ బలములు అనగా విద్యాబలము, కులినితా బలము, స్నేహబలము, బుద్ధిబలము, ధనబలము, పరివార బలము, సత్యబలము, సామర్థ్య బలము, జ్ఞానబలము మరియు దైవబలము. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.